సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఉండే ఎమ్మెల్యే రఘురామ ఫిర్యాదుతో జగన్ పై గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదైంది. సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508, 34 కింద కేసు నమోదు చేశారు. 2021 మే 14 తనపై హత్యాయత్నం చేశారని రఘురామ జగన్ తో పాటు గతంలో సిఐడి డీజీగా పనిచేసిన పివి సునీల్ కుమార్, ఐపీఎస్ సీతారామాంజనేయులు, అప్పటి అడిషనల్ ఎస్పీ విజయపాల్ పై ఇటీవల రఘురామ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. తనకైనా గాయాలపై కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిలపైన కూడా RRR ఫిర్యాదు రావడంతో ఆమెపైన కూడా కేసు నమోదైంది. ముఖ్యమంత్రి పదవి పోయాక జగన్మోహన్ రెడ్డిపై ఇదే తొలి కేసు కావటం ఉత్కంఠ రేపుతోంది. RRR నర్సాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామకు కొంతకాలానికి పార్టీ పెద్దలతో విభేదాలు మొదలయ్యాయి. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులతో సంబంధం లేకుండా నేరుగా బీజేపీ పెద్దలతో స్నేహం చేయడంతో వివాదం రాజుకుంది. అది చివరకు పార్టీపై విమర్శలు చేసే వరకు దారితీసింది. తర్వాత జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో రఘురామపై సిఐడి కేసు నమోదు చేసింది. 2021 మే 14 తేదీన రఘురామకృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకుంటూ సమయంలోనే ఏపీ సిఐడి పోలీసులు ఆయన ఇంటిపై దాడి చేసి రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయడం జరిగింది. వెంటనే గుంటూరుకు తరలించారు. ఆయనపై తర్వాత సిఐడి అధికారులు సుమోటో రాజద్రోహం కేసులు పెట్టినట్లుగా ప్రకటించారు. ఆయనను పోలీసులు 3 రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే చిత్రహింసలకు గురి చేశారని ఆయన ఆరోపించడం జరిగింది. కస్టడీలో తనను హింసించారని, తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ కూడా తన ఛాతిపై కూర్చొని తనను చంపడానికి ప్రయత్నించారని తెలిపారు. ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్టుగా కొట్టారని చెప్పారు. జగన్ విమర్శిస్తే చంపుతామని సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ బెదిరించారని కూడా రఘురామ అంటున్నారు. అతని కోర్టుకు హాజరుపరిచినప్పుడు అతని పాదాలకు కొన్ని గాయాలు కనిపించడం పట్ల వివాదాస్పదమైంది. రఘురామకృష్ణంరాజును తొలుత చికిత్స కోసం సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత వారం రోజుల తర్వాత నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి రఘురామరాజు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఘటనపై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటీవల వైసీపీ అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో గుంటూరు జిల్లా ఎస్పీకి ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో జగన్తో పాటు అధికారులపై కూడా కేసు నమోదైంది. ఈ కేసులో జగన్ ఏ3గా ఉన్నారు. ఏ1గా సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్, ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, ఏ4గా విజయపాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతిలను చేర్చడం జరిగింది. వీరితో పాటు మరికొందరి పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.